వెల్కమ్ టు కాన్షియస్ లివింగ్ అండ్ నేను మీ డాక్టర్ హర్ని. ఆ గ్రామంలో రాత్రి ఏడవంగానే ఒక సైరన్ మోగుతుంది. సైరన్ మోగంగానే టీవీ చూస్తున్నటువంటి పిల్లలు, గేమ్స్ ఆడుతున్నటువంటి పిల్లలు, టాబ్లెట్స్ చూస్తున్న, ఐప్యాడ్ చూస్తున్న, మొబైల్స్ చూస్తున్న, టీవీ సీరియల్స్లో నిమగ్నమైనటువంటి ఆడవాళ్ళు గబగబా వాళ్ళ డిజిటల్ డీటాక్స్ టైంకి శ్రీకారం చుడతారు. అక్కడ 7 to 8:30 ప్రతిరోజు August 15th నుంచి 2022 ఆ సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా ఈ పద్ధతి కొనసాగుతుంది. వాళ్ళ టాబ్లెట్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేసేయడానికి ట్రై చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ హోంవర్క్ చేసుకోవటం కానీ, రాసుకోవటం కానీ, చదువుకోవటం కానీ, తల్లులు క్వాలిటీ టైం వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేయటము, ఇంటి పని చేసుకోవటము, వంట పని చేసుకోవటము, అలాగే బుక్ రీడింగ్స్ కానీ, అల్లికలు కుట్లు కానీ వాళ్ళ యొక్క హాబీస్ని వాళ్ళు హాన్ చేసుకుంటూ ఉన్నారు. డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఆర్ డ్యాన్స్ కానీ, ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ మీద వాళ్ళు ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. కలిసి బోన్ చేయటము, ఆడుకోవటము, కలిసి మాట్లాడుకోవటము, వాళ్ళ సరౌండింగ్స్తో వాళ్ళు ఎక్కువగా బాండింగ్ ఏర్పరచుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ కోవిడ్ టైంలో ఈ స్క్రీన్ అడిక్షన్ ఎక్కువగా అయిపోయి అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిందో అప్పుడు ఈ కమ్యూనిటీ మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఆ గ్రామ పెద్దైనటువంటి విజయ్ మోహిత్ అనేవారు ఈ డిజిటల్ డీటాక్స్ అనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటి నుంచి ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అయిందని, వాళ్ళు వాళ్ళ సరౌండింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతున్నామని, మా బంధాలు బాగా బలపడుతున్నాయని, స్టూడెంట్స్కి గ్రేడ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయని, అలాగే స్ట్రెస్ బాగా తగ్గిందని, బెటర్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందని, మేము పక్కన పీపుల్తో బాగా కనెక్ట్ అవుతున్నాము, చాలాసేపు ఒక విషయాన్ని ఫోకస్ చేసి చూడగలుగుతున్నాము, మా స్లీప్ ప్యాటర్న్స్ అనేటివి బాగా ఇంప్రూవ్ అయ్యాయని వాళ్ళు కరాఖండిగా చెప్పగలుగుతున్నారు. ఇది ఒక హోలిస్టిక్ వెల్బీయింగ్కి దారితీసింది. అది చూసినటువంటి పక్క గ్రామాలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ డిజిటల్ డీటాక్స్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. ఇది ఒక వైల్డ్ స్పైర్లా స్ప్రెడ్ అవుతూ పక్క గ్రామాలకు కూడా, పక్క కమ్యూనిటీస్కి కూడా ఒక దావానలంలా స్ప్రెడ్ అవుతుంది. అది మనకు కూడా రావాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ హరిణి సైనింగ్ ఆఫ్.